మద్యం కొత్త పాలసీ వచ్చిన తర్వాత భద్రాచలంలో మద్యాన్ని ఎంఆర్పి ధరలకే బెల్ట్ షాపులు కూడా ఎంఆర్పి ధర ఒకే మద్యం అమ్మకాలు జరిగిందని కానీ జనవరి 3వ తారీఖు నుంచి క్వార్టర్ మద్యంపై 30 రూపాయల మద్యం షాపుల వారీగా అధికంగా అమ్మితే మరో 20 రూపాయల అధిక ధరలకు బెల్ట్ షాపుల మద్యం అమ్మకాలు జరుపుతున్నారని ఈ విషయంపై నెల 10వ తారీఖున భద్రాచలం ఎక్సైజ్ని కలిసి భద్రాచలం మద్యం బెల్ట్ షాపులు సుమారు 300 ఉన్నాయని రోజుకు 4 లక్షల నుండి 5 లక్షల రూపాయల వరకు అధికంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని ఒక క్వార్టర్ బాటిల్పై 30 రూపాయలు అధికంగా వసూలు చేస్తే బెల్ట్ షాపులు మరో 20 రూపాయలు అధికంగా మొత్తం 50 రూపాయల వరకు సాధారణ ప్రజల వద్ద నుండి అధికంగా వసూలు చేస్తున్నారని తెలపడం జరిగిందని ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని కోరగా తప్పకుండా చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. ఎక్సైజ్ఏ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు స్కూల్స్ టెంపుల్స్ చర్చిలు మసీదుల వద్ద బెల్ట్ షాపులను పూర్తిగా తొలగించాలని కోరినా పట్టించుకోవడం లేదని ఈ విషయంపై ఉన్నతాధికారులకు కలిసి ఫిర్యాదు చేస్తామని తెలుగుదేశం పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి షేక్ అజీమ్ అన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా మందు ప్రియులకి నేను చేసే ఉద్యమానికి మీరందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ గత ఒక నెల కొత్త పాలసీ వచ్చిన తర్వాత భద్రాచలంలో ఎంఆర్పికి బెల్ట్ షాపులకు కూడా మద్యం అమ్మకాలు చేయడం జరిగింది. కానీ ఈ జనవరి నెలలో 3వ తారీఖు నుండి ఒక క్వార్టర్కి 20 నుంచి 30 రూపాయలు ఎక్స్ట్రాగా మద్యం అమ్మకాలు జరుగుతున్నారు. మేము 10వ తారీఖు వచ్చి ఎక్సైజ్ మేడం గారిని కలవడం జరిగింది. అమ్మ ఇలా 300 షాపులు ఉన్నాయి, రోజుకి 4 నుంచి 5 లక్షల రూపాయల మద్యం ఎక్స్ట్రాగా అమ్ముతున్నారు. మీరు 30 రూపాయలు తీసుకుంటున్నారు, బెల్ట్ షాప్ వాళ్ళు 20 రూపాయలు తీసుకుంటున్నారు, అంటే ఒక్క క్వార్టర్కి 50 రూపాయలు తీసుకుంటున్నారు. సామాన్యుడు మానవుడి దగ్గర ఈ భద్రాచలంలో రోజుకి 4 నుంచి 5 లక్షల రూపాయలు మీరు దోచుకుంటున్నారు. మీ దృష్టికి తీసుకొచ్చాము బాబా, దీన్ని మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్తే తప్పకుండా నేను 4-5 రోజుల్లో చర్యలు తీసుకుంటానని చెప్పేసి ఎక్సైజ్ మేడం గారు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు 19వ తారీఖు అంటే దాదాపు 9 రోజులు అయింది, ఆయన 4 రోజుల్లో చర్యలు తీసుకుంటామని ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాగా భద్రాచలంలో బెల్ట్ షాపులు అమ్మే బ్రాండ్స్ ఏ ఒక్కటి కూడా వైన్ షాపులు అమ్మట్లేదు. అదేవిధంగా వాళ్ళు బెల్ట్ షాపులకి అధిక ధరలకు ఇచ్చిన మందు మొత్తం వ్యాపారం అయిపోయిన తర్వాత షాపులు తీస్తున్నారు. ఒక టైం లేదు, 9 గంటలకే షాపులు మూసేస్తున్నారు. ఆ తర్వాత అందరు ఎక్కడ ఎవరా వచ్చినా బెల్ట్ షాపులు పోయి మందు కొనుక్కునే పరిస్థితి. అదేవిధంగా నేను 30 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నా, ఏ ఆఫీసర్ దగ్గర అయినా గౌరవంగా కూర్చోబెట్టి మాట్లాడే విధానం ఉంది. లేదు మేము చెప్పింది ఈయన విధానం కానీ ఈవిడ అసలు మీరు ఎవరు రావడానికి, మొన్ననే వచ్చారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు, అసలు ఎట్లా పడితే అట్లా ఇష్టారాజ్యంగా మాట్లాడే పరిస్థితిలో ఎక్సైజ్ మేడం గారు ఉన్నారు. ఈ పద్ధతి ఏం బాగాలేదు. తప్పకుండా ఈవిడ మీద మేము ఎక్సైజ్ ఉన్నతాధికారికి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు తీసుకెళ్తాం. ఈ భద్రాచలంలో మరి బళ్ళ దగ్గర గుళ్ళ దగ్గర మసీదు దగ్గర విపరీతమైన బెల్ట్ షాపులు కనీసం బడి దగ్గర గుడి దగ్గర అయినా తీపియండి మేడం అని అడగడం జరిగింది. అసలు ఈవిడ అసలు మీకు లెటర్ ఇవ్వడానికి వచ్చాను మేడం అంటే కూడా మీద పడే పోయే పరిస్థితి. ఒక మహిళ అని కూడా చూడకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడే పరిస్థితి ఉంది ఎక్సైజ్ మేడం గారు. దయచేసి మందు ప్రియులకు ఒకటే చెప్తున్నావు, నేను చేసే ఉద్యమానికి మీరు కూడా సపోర్ట్ చేయండి. రోజుకి 5 లక్షల రూపాయలు, నెలకి 1.5 కోట్ రూపాయలు వీళ్ళు ఎక్సైజ్ శాఖ వాళ్ళు దోచుకుంటున్నారు. పోయిన 2 సంవత్సరాలు కూడా ఇదే మేడానికి మేము చెప్పడం జరిగింది. డైరెక్ట్గా ఎక్సైజ్ సిండికేట్ నడిపేటోళ్ళు మేము ఎక్సైజ్ మేడానికి ఇదే మేడానికి మేము నెలకు 5 లక్షల రూపాయలు ఇస్తున్నామని చెప్తున్నారు, చెప్పారు. ఈ విషయం నేను అన్ని మీడియాలో చెప్పడం జరిగింది, అయినా కూడా ఎటువంటి సందం లేదు. ఇప్పుడు ఈ నెలలో కూడా ఇంకొక 1 లక్ష పెంచి ఇప్పుడు కూడా 6 లక్షలు ఇస్తున్నానని చెప్తున్నారు. కాబట్టి ఇది ప్రజలందరూ గమనించాలి. దీని మీద నేను ఉన్నతాధికారులు తీసుకెళ్తా, అవసరమైతే ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారి దగ్గరికి వెళ్ళి కూడా దీని మీద నేను ఇచ్చేస్తా. కాబట్టి తప్పకుండా ఎమ్మటే ఉన్నతాధికారులు ఎక్సైజ్ మేడ మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా భద్రాచలంలో మరి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే మద్దతు అమ్మకాలు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను.